అనంతపురం జిల్లా తాడిపత్రిలో దాడులతో టీడీపీ శ్రేణులు భయాందోళనకి గురవుతున్నాయి. అక్కడ వాతావరణం ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎటు నుంచి ఎవరొచ్చి దాడి చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. టీడీపీ నేతలు కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారని డీఎస్పీ చైతన్యపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి గృహాన్ని బుధవారం తెల్లవారుజామున ప్రత్యేక బలగాలతో ముట్టడించి ఆయన వీరంగం సృష్టించారని చెబుతున్నారు. జేసీ ఇంటితో పాటు ఆ చుట్టుపక్కల ఇళ్లలో నిద్రిస్తున్న టీడీపీ సానుభూతి పరుల ఇళ్లపై సైతం విరుచుకుపడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో హఠాత్తుగా దాడి చేసి చితకబాదారని, బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించి తరలించారని బాధితులు చెబుతున్నారు. చైతన్య ప్రస్తుతం కడప జిల్లా రాజంపేటలో పనిచేస్తున్నారు. గతంలో తాడిపత్రి డీఎస్పీగా పనిచేసినప్పుడు వైసీపీకి కొమ్ము కాస్తూ టీడీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసి తీవ్ర స్థాయిలో అణచివేతకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. తాడిపత్రిలో 2 రోజులుగా వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాల మధ్య జరుగుతున్న దాడుల నేపథ్యంలో బందోబస్తు పేరిట చైతన్యను మంగళవారం రాత్రి ఇక్కడికి తీసుకొచ్చారు. అర్ధరాత్రి దాటాక సుమారు 2 గంటలకు ప్రత్యేక బలగాలతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై విరుచుకుపడ్డారు. అక్కడికి వస్తూనే సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. అనంతరం జేసీ నివాసంలో హాల్లో పడుకున్న కార్యకర్తలు, పరిసరాల్లో ఉన్న ఇళ్లలో నిద్రపోతున్న టీడీపీ వర్గీయులు, జేసీ వద్ద డ్రైవర్లుగా పనిచేస్తున్న వారిని బయటకు లాక్కుని వచ్చి చితకబాదారు. ఈ ఘటనలో దివ్యాంగుడైన కంప్యూటర్ ఆపరేటర్ కిరణ్, మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. కిరణ్ పరిస్థితి విషమంగా మారడంతో ఆసుపత్రికి తరలించారు. నైట్ అరౌండ్ 1:30 బిట్వీన్ ప్రభాకర్ రెడ్డి సార్ ఇంటి దగ్గరికి పోలీస్ బలగాలన్నీ వచ్చాయి. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వచ్చి ఇంట్లో ఉండే వాళ్ళందరినీ తీసుకెళ్తున్నారు. సార్ వాళ్ళ ఇంటి పక్కనే నా ఇల్లు. ఏపీఎస్పీ వాళ్ళు వచ్చేసి చైతన్య సార్ పిలుస్తున్నారు. డిఎస్పీ చైతన్య సార్ రావాలంటే ఇమ్మీడియట్గా. నేనేం చేశానండి, నేను ఎందుకు రావాలి? నువ్వు ఇమ్మీడియట్ గా రావాల్సిందే సార్ పిలుస్తున్నారని చెప్పి లాక్కి వెళ్ళిపోయారు. లాక్కి వెళ్ళిపోయినాక చైతన్య గారు మా వాళ్ళందరినీ బస్సులు ఎక్కిస్తున్నారు. అరెస్ట్ చేసి అక్కడ బస్సు దగ్గరికి వచ్చి సాగొట్టండి నా కొడుకునే అని చెప్పి అనగానే చైతన్య గారు వాళ్ళు పోలీసులు ఏపీఎస్పీ వాళ్ళు కొట్టారు. 4 దాకా కొట్టారు. ఎన్నికల అనంతరం తాడిపత్రిలో కొనసాగుతున్న వైసీపీ ప్రేరేపిత దాడులు, ఘర్షణలకు అదుపు చేసేందుకంటూ డీఎస్పీ చైతన్యను పంపించడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. ప్రస్తుతం రాజంపేట డీఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న చైతన్య దాదాపు 2.5 పాటు తాడిపత్రిలో డీఎస్పీగా పనిచేశారు. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పిందే చెప్పినట్లుగా ఆ పార్టీ కార్యకర్తల వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ నేతలు కార్యకర్తల లక్ష్యంగా భౌతిక దాడులకు దిగి వారిపై అక్రమ కేసులు బనాయించారనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి చైతన్యను రాజంపేట నుంచి తాడిపత్రికి పంపించారు. దీంతో చైతన్య ఇదే అదునుగా పేట్రేగిపోయారంటూ టీడీపీ నేతలు చెబుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఎవరికి వారే చైతన్య తాడిపత్రికి ఎలా వచ్చారో, ఎవరు పంపించారో తమకు తెలియదంటూ తప్పించుకునే ధోరణిలో మాట్లాడుతున్నారు. దీని వెనుక ఎవరున్నారో సమగ్రంగా విచారించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.
నిజంగానే ఎవరి ఆదేశాలు లేకుండానే చైతన్య తాడిపత్రి వెళ్లి దాడి చేస్తుంటే సస్పెండ్ చేయాలని, సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎస్ తాడిపత్రిలో ప్రస్తుత పరిస్థితి గురించి, అలాగే డిఎస్పీ చైతన్య ప్రవర్తించిన తీరుకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏంటి ప్రస్తుతం పరిస్థితి తాడిపత్రిలో, అలాగే టీడీపీ నేతలు ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ కవిత. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో అర్ధరాత్రి సమయంలో పోలీసులు చేసిన బీభత్సంపై రాష్ట్ర డీజీపీతో పాటు జిల్లా ఎస్పీ కూడా విచారణ చేపట్టాడు. ముఖ్యంగా గతంలో పనిచేసిన తాడిపత్రి డీఎస్పీగా పనిచేసిన చైతన్య ఎందుకు తాడిపత్రికి వచ్చాడు, ఎవరు పిలిపించారన్న కోణంలోనే రాష్ట్ర పోలీసు యంత్రాంగం విచారణ మొదలుపెట్టింది. ఇదే విషయంపై నేను అనంతపురం జిల్లా ఎస్పీతో పాటు డీఐజీ కూడా ఇదే విషయంపై ఎంక్వైరీ చేశారు. ముఖ్యంగా చైతన్యను పిలిచి ఎందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళారు, ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందన్న కోణంలోనే నిన్నంతా కూడా పోలీసుల అంతర్గత విచారణ సాగింది. ఈ విషయంపై పోలీసు బాస్లు ఎవరు కూడా నోరు మెదపట్లేదు. ముఖ్యంగా తాడిపత్రిలో పోలింగ్ రోజు తర్వాత రెండు రోజులు జరిగిన పరిణామాలపై, ఘటనలపై కూడా రాష్ట్ర పోలీసు యంత్రాంగం చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ అయిన నేపథ్యంలో ఎవరెవరిపై వేటు పెడుతుందన్న చర్చ జిల్లాలో నడుస్తుంది. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలే టార్గెట్ గా, జేసీ ఇంట్లో పనిచేస్తున్న పని మనుషులనే టార్గెట్ గా చైతన్య వ్యవహరించిన తీరుపై కూడా అంతర్గతంగా విచారణ సాగుతుంది. వీటన్నిటి పట్ల కూడా పోలీసు అధికారులు, ముఖ్యంగా వైఫల్యంపై కూడా, పోలీసుల వైఫల్యంపై కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత అనంతపురం ఎస్పీతో పాటు ఇంకా మరికొంతమంది పోలీసు అధికారులపై కూడా వేటు పడుతుందన్న చర్చ విస్తృతంగా జరుగుతుంది. ఎందుకంటే గత వారం రోజుల క్రితం, అంటే పోలింగ్ కంటే ముందు కూడా ఇంటెలిజెన్స్ తో పాటు అనేక వర్గాలు హెచ్చరికలు వచ్చాయి. ముఖ్యంగా తాడిపత్రితో పాటు ధర్మవరంలో సెన్సిటివ్ జోన్ లో చాలా క్రిటికల్ గా ఉంటుందంటూ హెచ్చరించిన నేపథ్యంలో పోలీసు అధికారులు ఏమాత్రం కూడా జాగ్రత్తలు పాటించలేదు. ఆ పాటించకపోవడం వల్ల ఈ రోజు ఇంత విపత్కర పరిణామాలు చోటు చేసుకున్నాయి అంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో వీటన్నిటి పట్ల కూడా రాష్ట్ర పోలీసు యంత్రాంగం విచారణ మొదలుపెట్టింది. అందుకే హడావుడిగా మన నిన్న ఉదయం నుంచి కూడా దాదాపుగా ఇరు పార్టీలకు చెందిన 90 మందిని అరెస్ట్ చూపించే ప్రయత్నం జరుగుతుంది. మరికొద్ది సేపట్లో ఉరవకొండ పోలీస్ స్టేషన్, ఉరవకొండ కోర్టులో టీడీపీ వైసీపీ కార్యకర్తలకు చెందిన 90 మందిని పోలీసులు అరెస్ట్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే తమంతా నిష్పక్షపాతంగా ఉండే ప్రయత్నం ఉన్నామని చూపించుకునే ప్రయత్నం చేస్తుంది అనంతపురం జిల్లా పోలీసు అధికార యంత్రాంగం. అయితే ఇంటర్నల్ గా డీఎస్పీ చైతన్య వ్యవహరించిన తీరు కానీ, లేకపోతే తాడిపత్రి డీఎస్పీగా ప్రస్తుతం పనిచేస్తున్న గంగ వ్యవహరించిన తీరుపై పట్ల మాత్రం చాలా ఆగ్రహంగా రాష్ట్ర పోలీసు అధికార యంత్రాంగం ఉన్నట్టుగా తెలుస్తుంది. వీటన్నిటిపైన కూడా డీఏజీ నేతృత్వంలో నిన్నటి నుంచి కూడా విచారణ సాగుతుంది. ముఖ్యంగా డీఎస్పీ చైతన్య తాడిపత్రికి రప్పించడానికి గల కారణాలు ఏంటి, దాని వెనుక ఎవరున్నారన్న కోణంలో కూడా పోలీసు అధికారులు విచారణ మొదలు పెట్టారు కదా. మరి వీటన్నిటి పట్ల కూడా ఈ రోజు సాయంకాలం లోపు ఒక విడుదల అయ్యే అవకాశం, ఒక ప్రకటన విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవరిని సస్పెండ్ చేస్తున్నారు అనే కోణంలో కూడా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయంటే వార్తలు వస్తున్నాయి. వీటి మరి పోలీసు అధికార యంత్రాంగం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఇప్పటికైతే తాడిపత్రిలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది. ముఖ్యమైన నేతలు ఎవరు తాడిపత్రిలో లేరు. కీలకమైన నేతలందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపుగా 90 మందిని అరెస్ట్ చేశారు. మరికొద్దిమంది కోసం పోలీసులు సీరియస్ గా గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో అయితే ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఈ రోజు ఢిల్లీ పర్యటన సీఎస్ డీజీపీ ఢిల్లీ పర్యటన తర్వాత చాలా వేగంగా అనంతపురం జిల్లా పోలీసు అధికార యంత్రాంగంపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది కవిత. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.